మీకు ఈ ఎల్నినో ఫ్యాక్టర్ కానీ లేదంటే మనకి ఈ కూర్చోబెట్టి మన ఓజోన్ పొర దెబ్బతింటుంది. ఒకసారి అంటే ఎంత విచిత్రంగా ఉంటాయంటే మన పాలసీస్, ముఖ్యంగా చిన్నపిల్ల, నాకు ఒక చిన్నపిల్లడు చెప్పాడు ఈ మాట. ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఏదో రోడ్డు మీద వెళ్తూ ఉంటే టపాసులు వెలిగిస్తూ ఉన్నారు దీపావళికి. దీపావళికి టపాసులు వెలిగిస్తూ ఉంటే వాళ్ళ ఎవరు చెప్తారు, అబ్బాయి పాట ఏం చెప్తున్నట్టు, నువ్వు పాట చేయకూడదు, ధూళి వచ్చేస్తే అవి వచ్చేస్తా అంటే అతను చూసి, మరి ఇంతకు మించి పెద్ద బొమ్మలు పేలుస్తారు కదా, మరి దానికి ఏంటి, దానికి రాదా అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు గుర్తు వచ్చిందంటే ఇందాక ఎవరో ఫోన్లో మెసేజ్ పంపించారు, మన ఎంతసేపు పర్యావరణం కాలుష్యం అయిపోయింది, ఇదైపోయింది అనుకున్నాం. మనకి దీపావళికి బాంబు, దేశాలు ఎంత కాలుష్యాన్ని క్రియేట్ చేస్తాయి. ఒక బాంబు దాడి జరిగితే ఒక కొన్ని వందల ఫ్యాక్టరీలు ఎంత కాలుష్యం క్రియేట్ చేస్తాయి, దాన్ని అంతా కాలిస్తే అంత మించి కాలుష్యం ఉంటుంది. ఇది చిన్నపిల్లలు చాలా పట్టుకుంటున్నారు, ఇది పెద్దవాళ్ళు ఎంత పట్టుకున్నారు నాకు తెలియదు, కానీ చిన్నపిల్లలు అడుగుతాను, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించింది. మీకున్నంత భయం, ఎందుకంటే మీరు ఎదిగి పెద్దవాళ్ళు అనుకుంటారు మీరు, ఎందుకంటే నాకు చిన్నప్పుడు నాకు ఆ భయం తెలుసు, నేను పెరిగి పెద్దయ్యే లోపు ఎన్ని పాడైపోతాయా ఇవన్నీ భయంతో. ఏంటంటే పిల్లలు ఎక్కువ విఘ్నతో ఉంటారు. నేను ఎప్పుడు చిన్నపిల్లల్ని వాళ్ళు రెండేళ్ళు కానీ నుంచి కానీ 18 ఏళ్ళ వరకు నేను చాలా క్లీన్గా ఉండి వింటాను పిల్లల మాట, ఎందుకంటే మీలో భవిష్యత్తు కనిపిస్తుంది, ఎందుకంటే మీరు మాట్లాడే భయం పెద్దవాళ్ళకి అడ్రస్ చేయాలని. నాకు అందుకని చిన్నపిల్లలు ఏదైనా మాట చెప్తే వాళ్ళు వింటాను వాళ్ళ మాట, అందుకని వాళ్ళ సలహాలు కూర్చొని మీ చిన్నపిల్లలని చెప్పి నేను ఎప్పుడు పక్కన పెట్టను. మీరు ఒక మాట చెప్పి ఒక చిన్నపాటి సలహా చెప్తే వెంటనే తీసుకుంటాను అది నేను. అందుకని ఒకసారి చిన్నపిల్లలు కూర్చొని ఎందుకు మాట్లాడతానంటే వాళ్ళ నోట్లో నుంచి కల్మషం లేని మాట వస్తుంది, అంటే ఏం జడ్జిమెంట్ ఉండదు. ఇతను ఒక ఉప ముఖ్యమంత్రి, ఇతనికి చాలామంది అభిమానులు ఉన్నారు, అయ్యే ఉండవు. నేను బాగలేదనుకోండి చెప్పేస్తాను మొహం మీద, ఈ పని నీకు బాగలేదని. విఘ్నత గల వ్యక్తిగా నేను వినాలా మాట, నేనే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా సరే. అందుకనే పిల్లలు పర్యావరణం గురించి చెప్తుంటే చాలా వినాలి. ఇందాక పాప వేసిన డ్రాయింగ్, అది ఏదో ప్రైజ్ కోసం వెళ్ళాలి, లోపల నుంచి ఒక భావన కదిలితే, అంటే భవిష్యత్తు మీద ఎంత బాధ్యత భయం లేకపోతే అలాంటి భావన రాదు, అలాంటి వాతావరణంలో ఉండుండాలి ఆ పాప. అందుకని మనందరం బాధ్యతగా తీసుకోవాలి అని చెప్పి నాకు దీన్ని ప్రత్యేకించి దేనికి వచ్చానంటే మీలాగే అక్కడ నీటి దాన్ని ఏమంటా, సముద్రపు తెలుగులో ఏమంటాం, సముద్రపు కాదమ్మా, నేను అనేది సముద్రపు తాబేళ్ళ లేదా ఎవరుందన్నమాట, మీరు చెప్పండి మీ పేరు. భోగిరాజా, మీ పేరు అన్న భోగిరాజు, భోగిరాజు గారు సముద్రపు తాబేళ్ళు అంటారా. ఇక్కడ సముద్రపు తాబేళ్ళని సంరక్షించడానికి డాక్టర్ సుప్రజాధారిణి గారు, టి రాజ్, సూరజ్ గారు, చంద్రారెడ్డి గారు, సోమేశ్వర్, వీళ్ళతో పాటు నరేష్ గారు, వెంకటేష్ గారు, లక్ష్మయ్య గారు, జాలయ్య గారు, భోగిరాజు గారు. నేను అడిగి ఎంతమంది మీకు ఆర్గనైజేషన్లో పనిచేస్తారంటే, ఒకప్పుడు భోగిరాజు గారు మీరు సాంప్రదాయ మత్స్యకారులు, మీరు ఒకసారి రండి, మీరు రండి ఇక్కడ రండి, మేము గుర్తించాం. రండి రండి, ఎంతమంది రండి, కొంచెం అలా పక్క నుంచండి, అలా పక్క నుంచి వరుస అలా నుంచండి, అందరి దగ్గర రాదు వరుస లైన్ నుంచి. దమ్మా మీరు రండి ప్లీజ్, మీరు ఇటు రండి, మీరు ఇటు రండి మేడం, ఇటు రండి, యూ కెన్ కమ్ దోస్. ఎందుకు పిలిపించానంటే ప్రపంచంకి వాళ్ళ కష్టం తెలియాలి. జాత్ జాత్ కొంచెం
డాక్టర్ సుప్రజా ధరణి గారు కేవలం తాబేళ్ళు, సముద్రపు తాబేళ్ళని వేటాడేస్తున్నారు. ఒకప్పుడు మత్స్యకార వృత్తిగా ఎంచుకున్నప్పుడు ఇక్కడున్న మన మత్స్యకార సోదరులు అందరూ కూడా వాళ్ళ వలల్లో చిక్కుకుపోయాయి, సంరక్షించే స్థాయికి వచ్చారు. ఇక్కడున్న మనం ఇంతకుమించి గొప్పదే ఉంది చెప్పండి. ఇప్పుడు అటవీ శాఖ చేసింది, అటవీ శాఖ మంత్రిగా నేను మాట్లాడుతున్నానంటే దాంట్లో పెద్ద విషయం కాదు. అది వాళ్ళకి అది అవసరం లేనిది, పట్టించుకోకర్లా. కానీ నిజంగా భూమాతని నమ్మితే, ప్రకృతిని నమ్మితే, ప్రకృతిని పూజిస్తే వాళ్ళ సహజమైన వృత్తిని కూడా అర్థం చేసుకొని దీన్ని మనం పట్టకూడదు. సాంప్రదాయ వృత్తి దీనికి సంబంధించి పట్టుకోకూడదని అడవిలు వలల్లో చిక్కితే వాటిని జాగ్రత్తగా కట్ చేసి ఒక్కొక్క వలక కట్ చేయడం అంటే కూడా నష్టపోవడం అనమాట. వాళ్ళు నష్టపోయి ఆ వలలు కట్ చేసేసి మళ్ళీ వాటిని వదిలేయటం, అంత మనస్ఫూర్తిగా ఒక్క అంటే మనం అనుకుంటాం కదా ఒక్క మనిషి ఏం చేయగలరని, ఒకళ్ళు అనుకుంటే చేయగలరు. నేను చాలాసార్లు చెప్తాను, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. ఒక్కళ్ళు అనుకుంటే చాలు. ఇక్కడున్న ఒక్కొక్క బిడ్డ, ఆడబిడ్డ కానీ అబ్బాయి కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉన్న ఒక్కొక్కళ్ళు కానీ, ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి సత్తా ఉన్నవాళ్ళు మీరు. సుప్రజ గారు ఒక్కళ్ళు అనుకొని ఆయన ఆవిడికి తోడుగా రాజు గారు, సూరజ్ గారు, చంద్రారెడ్డి గారు, సోమేశ్వర గారు ఇలాంటి వాళ్ళందరూ జాయిన్. ఒకళ్ళు అనుకోవాలి ఫస్ట్, అనుకున్నారు ఫస్ట్ ఏదో చేద్దామని. ఆ చేయడం మూలంగా దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి వచ్చి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా కూడా అన్నీ చేయలేం మనం. సో స్టేక్ హోల్డర్స్ ఉంటారు, చాలామంది కలుపుకొని వెళ్ళాలి. ఆ కలుపుకొని వెళ్ళే భాగంలో మనకి సుప్రజ గారు రావటం, ఇవన్నీ చాలా కదిలించేసింది మనకి. నేను చెంచుల దగ్గర నుంచి నేర్చుకుంది, మనం ఏమనుకుంటాం ప్రకృతిలో పాఠాలు నేర్చుకున్నవాళ్ళు మనం. మన మత్స్యకార జీవన విధానం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ప్రకృతి, వాళ్ళ స్కూల్స్కి వెళ్ళక్కర్లా. ఒక మెరైన్ బయాలజిస్ట్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, ఎక్కువ జ్ఞానం ఉంటుంది, వాళ్ళు పట్టుకోగలరు. సో అలాగే నేను చెంచుల దగ్గర నుంచి, మన నాగార్జున టైగర్ రిజర్వ్ దగ్గర నుంచి నేను చెంచులు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది. పెద్ద పులిని వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, అది పులి ఇట్లా మాట్లాడరు. పెద్ద పులిని పెద్దమ్మ దేవుడు అంటారు, ఎలుగుబంటిని లింగమయ్య అంటారు, అడవి పందిని బంగారు మైసమ్మ అంటారు, రేచుకుక్కని బవరమ్మ అంటారు. అంటే ఇది మన జీవన విధానానికి అంత లోపలికి వెళ్ళిపోయింది. మనకు ఉన్న కూర్మ అవతారం కానీ, వరాహ అవతారం కానీ, మత్స్య అవతారం కానీ, అంటే ఇది మన సాంప్రదాయంలో భాగం. మనకి పర్యావరణ పరిరక్షణ, వసుదైక కుటుంబం అంటే కేవలం మన ఒక్కళ్ళ కోసమే కాదు, మానవుల కోసం ఒకటికే కాదు, కొన్ని కోట్లాది జీవరాశుల్లో మనం ఒకళ్ళం. మేబీ వీఆర్ డామినెంట్ స్పీసీస్, మేబీ మనం డామినేట్ చేసేసాం మన టెక్నాలజీతోటో, మన ఎవాల్వ్మెంట్ వాళ్ళతోటో. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన, మనం ఎదిగి ఎదగని మన మీద డిపెండ్ అయిన జీవరాశుల్ని, ఆధారపడ్డ జీవరాశుల్ని కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ వారోత్సవాలకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. టీచర్స్కి అందరికీ నాకు అపూర్వమైన అవకాశం ఇచ్చినందుకు.